హలో ఎవ్రీవాన్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్. ఇప్పుడు టైం అయితే 12:00 అవుతుందండి. ఈరోజు మనకి మంత్ ఎండింగ్ కదా, అంటే 31st ఆగస్ట్ కదండి. షానుకి మంత్ ఎండ్లో హాఫ్ డేనే ఉంటుంది, 11:30 కల్లా స్కూల్ అయిపోతుంది. మనకి ప్రతి సాటర్డే హాఫ్ డే స్కూల్ అనమాట. ఇంకా అందుకనేసి మార్నింగే లేచి వంట పని అయితే ఏమి చేయలేదు. టిఫిన్ వేసి పిల్లలనైతే టిఫిన్ తినిపించి స్కూల్కి అయితే పంపించేసానండి. షాను స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. ఈ రోజైతే మాత్రము లంచ్లోకి నేను వైట్ రైస్ వండి బీరకాయ అయితే గ్రేవీ కింద వండుతున్నానండి. సో స్టవ్ మీద అయితే అది పెట్టాను. మా వారైతే ఊరు నుంచి వచ్చేసారండి, పొద్దున్నే వచ్చేసారు. మార్నింగ్ 5:00 కల్లా వచ్చేసారనమాట. మా వారు వస్తూ చాలా తీసుకొచ్చారు. ఇవి అన్నయ్య వదిన, అంటే పెద్దన్నయ్య వదిన నా కోసం పంపించారనమాట. ఏమేమి తీసుకు తెచ్చారు మా వారు, అంటే మా వదిన నా కోసం ఏమేమి పంపించింది అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఇప్పుడు నేను చేయాల్సిన పని చాలా ఉందండి. బట్టలు ఉన్నాయి, వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. సో బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ మిషన్లో బట్టలు 2 రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఇలాగా కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉంటుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, సరే ఒక ట్రిప్ అయిన వాషింగ్ మిషన్ వేద్దాము, చాలా బట్టలు ఉన్నాయి కదా అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వర్షం తగ్గింది, చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో వాషింగ్ మిషన్లో వేయాల్సినవి. ఫస్ట్ అయితే నావి పిల్లలవి మట్టికి వేసుకుంటాను, తర్వాత మిగతా వేస్తానండి. అంటే ఇప్పుడు అన్నీ వేసేసినా ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు, ఇంకా ఏంటంటే వర్షం పడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా అందుకనేసి నావి పిల్లలవి మాత్రము కొన్ని బట్టలు వేస్తాను, మిగతా వదిలేస్తాను. ఎన్ని బట్టలు ఉన్నాయో మొత్తం ఈ బట్టన్నీ 2-3 రోజులు వేస్తే కానీ అవ్వేమోనండి. అన్ని బట్టలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను నా యొక్క 3 జతలు పిల్లలవి యూనిఫామ్స్ మట్టికి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేసేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇంకా అది అవ్వతా టైం పడుతుంది. నెక్స్ట్ కూర అయితే మగ్గుతుంది, ఇది కూడా అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల అయితే నేను త్వరగా గిన్నెలను అయితే తోమేసుకుంటాను. ఇవి రాత్రి తోమిన గిన్నెలు అండి, వీటిని అయితే ఫస్ట్ సర్దేసుకుంటాను. ఇంకోండి గిన్నెలన్నీ అయితే సర్దేసుకుని తర్వాత అయితే నేను ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు కొంచెము వీడియో షూటింగ్ విషయంలో హెల్ప్ అయితే చేస్తున్నారు. మా వారైతే ఇంకా నాకు ఇవి వీడియో షూటింగ్ చేసిన తర్వాత షాను మనుని స్కూల్ నుంచి తీసుకొస్తాకైతే వెళ్ళారు. షానుకేమో 11:30 స్కూల్ అయిపోతుంది కదండి, షానుని తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను గిన్నెలు కడుక్కుంటుంటే మళ్ళీ ఆయన వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నారన్నమాట. తర్వాత ఏమో మనుకేమో స్కూల్ ఈరోజు 12:15 అయితే అవుతుందండి. తర్వాత మనుని కూడా మా వారు స్కూల్ నుంచి తీసుకొచ్చేసి తనకి ఏదో పని ఉందనేసి బయటకు అయితే వెళ్ళారనమాట. ఇంక ఈరోజు సాటర్డే కదండి, నాకు ఇంక ఇంట్లో పెద్దగా ఏమి పని లేదు. హస్బెండ్కి సెలవు, పిల్లలకి ఏమో మధ్య నుంచి సెలవు. తర్వాత ఏమో ఈరోజు వర్షం బాగా ఎక్కువ ఉండడము పిల్లలకి డ్యాన్స్ క్లాస్ కూడా సెలవు ఇచ్చేశారు. వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, మరి మీరున్న ఏరియాలో మీకు వర్షాలు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. ఇంత వర్షాలు ఉండడం వల్ల పిల్లలకి మండే కూడా స్కూల్ సెలవు అనేసి న్యూస్లో అయితే చెప్తున్నారు. ఇంకోండి కూర అయితే అయిపోయింది, పిల్లలిద్దరికి అయితే నేను అన్నాలు తినిపించేసాను. మా మంతల్లి చీర కట్టుకుందండి, అందుకనేసి మీకు చూపించాలనేసి ఇక్కడ కూర్చుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు కూడా చూపిస్తానండి, నా పుట్టిన నుంచి ఏమేమి వచ్చాయో చూపిస్తానని చెప్పాను కదా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయంటే నిన్న మా వారు ఊరు వెళ్తున్నారని చెప్పాను కదండి. మా వారు బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళారు కదా, అది బర్త్డే ఫంక్షన్ అర్ధగట్ల అనమాట. అయితే ఫస్ట్ మా వారు దేవుడానంలో దిగి అన్నయ్య వారి ఇంటికి వెళ్ళి అన్నయ్య వాళ్ళు మా ఆయన అంతా కలిసి ఆ బర్త్డే ఫంక్షన్ కి అయితే వెళ్ళారండి. మళ్ళీ అక్కడ బర్త్డే ఫంక్షన్ చూసుకున్నాక మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మా హస్బెండ్ వచ్చేసారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అన్నయ్య వదిన నా కోసం అయితే, అంటే నా కోసం అంటే నా కోసం కాదు పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ పంపించారండి. ఏమేమి పంపించారు అన్నది ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. నేను ఎప్పుడు నాసపరం అన్నా నేను రిటర్న్ వచ్చేసేటప్పుడు మా పెద్దన్నయ్య మా వదిన నా కోసం ఏమన్నా స్నాక్స్ అయితే కొనుక్కొని తీసుకొస్తారండి, హైదరాబాద్ తీసుకెళ్ళమనేసి. ఒకవేళ వాళ్ళు ఇంటికి రాకపోవడం కుదరకపోతే అన్నయ్య రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి మరి ఇలాగ నాకు స్నాక్స్ కవర్ అందచేస్తాడనమాట. ఇప్పుడు మా వారు వెళ్ళారు కదండి, మా వారికి ఇచ్చి అన్నయ్య వదిన పిల్లలకి తీసుకెళ్ళమని పంపించారనమాట. సో ఏమేమి ఇచ్చారన్నది చూపిస్తానండి.
మా మంతల్లికి మిక్చర్ అంటే చాలా ఇష్టమండి. అది కూడా ఈ పెసరపప్పు వేసంలో మిక్చర్ అంటే చాలా ఇష్టము, అందుకనేసి పెసరపప్పు మిక్చర్ అయితే పంపించారు. ఇందులో వేరుశెనగ గుళ్ళు, పెసరపప్పు ఇలా ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి చాలా ఇష్టంగా తింటదండి మంతల్లి. ఇంకా ఇదిగోండి, మా మనుకి ఎక్కువగా స్పైసీగా కారంగా ఇలాంటివి నచ్చుతాయి అనమాట స్వీట్లు. నాకు మా మనుకి ఎక్కవు, సో అందుకనేసి అన్నయ్య ఇలాగా అప్పడాల టైప్ లో ఏయో పంపించారండి. ఇంకా మా మనుకి ఫేవరెట్ స్వీట్ ఏంటమ్మా? పూతరేకులు. సో మనుకి స్వీట్లలో పూతరేకులు అంటే చాలా ఇష్టము, నాకేమో బొబ్బట్లు ఇష్టమండి. మళ్ళీ సార్ నా కోసం ఇవి పంపించారు, గజ్జికాయలండి. అమ్మ చేసిన గజ్జికాయలు ఉన్నాయి, అన్నయ్య ఏమో ఇవి నేతి గజ్జికాయలు అనమాట, ఇవైతే పంపించారు అన్నయ్య. అచ్చండి, అచ్చ అయితే మాత్రం మా మన్ను, మా షాను, మా హస్బెండ్ వీళ్ళు ముగ్గురు బాగా ఇష్టంగా తింటారు. నేను అంతగా ఏం తినను ఇలాంటివి, నాకు బొబ్బట్ మాత్రం బాగా ఇష్టము, అవి తింటాను. ఇవి కూడా అయ్యా గజ్జికాయ. మా మంతల్లికి ఇష్టమైన కళాఖండ స్వీట్ అండి. తర్వాత ఏమో పాలకోవలు, ఇవైతే వద్దున పంపించిందండి. మా వారు వద్దండి వద్దండి అన్నా కూడా వద్దున అయితే మాత్రం పిల్లలు తింటారు పట్టుకెళ్ళండి అని చెప్పి పంపించిందంట. తర్వాత అయితే నిన్న ఫంక్షన్ కి అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారండి. అమ్మ కొంచెం కొంచెం పచ్చళ్ళు ఇచ్చి పంపించింది, కొంచెం ఆవకాయ పచ్చడి అమ్మకి ఎవరో పెట్టారంటండి, అవి ఇంకా అమ్మ వాళ్ళు తింటలేదని నాకు పంపించేశారన్నమాట. కొంచెం తక్కువ మావకాయ పచ్చడి, ఈ రెండు పచ్చళ్ళు కూడా పంపించారు. నిన్నైతే మా వారు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళారు కదండి, ఫంక్షన్ లో ఏదో ఒకటి గిఫ్ట్ అయితే ఇచ్చి పంపుతారు కదా, సో ఏం గిఫ్ట్ ఇచ్చారన్నది మీకు చూపిస్తానండి. గిఫ్ట్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసాను, చాలా బాగుంది. ఫ్లాస్క్ అయితే ఇచ్చారండి, ఇంకండి టూ కప్స్ ఉన్నాయి, 500 ml అనమాట వాక్యూమ్ బాటిల్ అని ఉంది. 12 hours హాట్ గా ఉంటుంది లేదా 12 hours కూల్ గా ఉంటుందండి. దీంతో పాటు మనకి 3 cups కింద ఇచ్చారు, ఇవి 2 విడిగా ఇలా ఇచ్చారండి కప్స్. మళ్ళీ ఇంకొన్ని ఈ మూత కూడా కప్పే అనమాట, ఇలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లాస్క్ అయితే ఇచ్చారనమాట. మనకి ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు మా వారు టీ ఎక్కువ తాగుతారు కదా, సో ఇది బాగా హెల్ప్ అయింది. ఇంత చిన్న ఫ్లాస్క్ లేదు, మా దగ్గర పెద్దది మిల్టన్ ఉందండి. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ కప్పులు కూడా వచ్చినాయి 2. సో ఇవైతే మా వారు ఊరు నుంచి తీసుకొచ్చారండి స్నాక్స్ మొత్తం. పెద్దన్నయ్య వదిన అయితే పంపించారు, పచ్చళ్ళ అమ్మ పంపించింది. ఈ గిఫ్ట్ ఏమో బర్త్డే ఫంక్షన్ లో ఇచ్చారనమాట. పూత్రేక్ లేదమ్మా, మామయ్య పూత్రేక్ అన్నారు, ఒకే చూసుకోలేదేమో మామయ్య. నేను మార్నింగ్ స్నాక్స్ ఓపెన్ చేయడానికి ముందు అన్నయ్యకి ఫోన్ చేశాను, ఇలా స్నాక్స్ పంపించావంటనయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాకి. అయితే అన్నయ్య ఫోన్లో పూతరేకులు దొరకలేదు అని చెప్పాడంటండి. నాకు పూతరేకులు అన్న మాట ఒకటి వినిపించింది, మనకు ఇష్టమైన పూతరేకులు పంపించాడేమో అని అనుకున్నాను. ఇంతకు ఓపెన్ చేసి చూస్తే అవి కళాఖండ కజ్జికాయలు అయితే ఉన్నాయి. ఇదేంటి పూతరేకులు అన్నాడు అన్నయ్య, ఇలాగ వచ్చేసినాయి ఏంటి స్వీట్లు అనుకుంటే. మళ్ళీ అడిగితే పూతరేకులు దొరకలేదు అని చెప్పాడంటండి. నేనేమో పూతరేకులు అన్న మాట ఒకటి విని మను కోసం పూతరేకులు పంపించాడేమని నేను ఫిక్స్ అయిపోయాను. ఇందుకు అక్కడ పూతరేకులు లేవన్నమాట. తర్వాత అయితే ఇంకోండి, బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయిపోయింది, ఇప్పుడు ఏమి నేను బట్టలు ఆరేస్తున్నాను. ఒక విషయం అయితే చెప్తానండి, మా పెద్దన్నయ్య నాకేంటి మా చిన్నన్నయ్యకేంటి, మేము ఎప్పుడైనా నర్సాపురం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నాకు మా చిన్నన్నయ్యకి మా పెద్దన్నయ్య ఇలాగే స్నాక్స్ అయితే కొని తీసుకుని వస్తాడండి. రైల్వే స్టేషన్ దగ్గరికి కానీ లేదా నర్సాపురం కానీ ఇచ్చి ఊరు తీసుకుని వెళ్ళు, పిల్లలు ఉన్నారు కదా తింటారు అనేసి ఇలాగ చెప్తాడు అనమాట అన్నయ్య. మా పెద్దన్నయ్య నాకు నాన్నతో ఈక్వల్ అండి, నేను మా నాన్నని కూడా అంత అలా ట్రీట్ చేయనేమో. మా పెద్దన్నయ్య అంటే నాకు అంత రెస్పెక్టు భయము అన్నీ ఉన్నాయండి.
మా చిన్నయ్యకి కూడా మా పెద్దన్నయ్య అంటే చాలా రెస్పెక్టు భయము అనమాట. మా పెద్దన్నయ్య ఇంకా మాకు నాన్నతో ఈక్వల్ అండి. అసలు మా అవసరాలన్నీ ఆ అన్నయ్య ముందు తెలుసుకుని మాకు తీరుస్తాడనమాట. వెళ్ళిన ప్రతిసారి మా కోసం ఏదో ఒకటి తీసుకుని వస్తాడండి. మా పెద్దన్నయ్య అలా అనుకుంటే మా పెద్దొద్దును కూడా సేమ్ అండి. ఇప్పుడు మీ చెల్లెలకి మీ అన్నయ్య మీ తమ్ముళ్ళకి ఎందుకు పెట్టాలని ఏనాడు అందు. మా పెద్దన్నయ్య కన్నా ముందు మా వదినే కొని పెడతాది అనమాట. నేనైతే మా అన్నయ్యలు మా వదినల విషయంలో నేను ఈ విషయంలో చాలా అదృష్టమంతురాలని అనుకుంటాను. మా చిన్నయ్య కూడా బంగారం అండి, ఇలాగే అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అని నేను. ఇంకా మా అన్నయ్యలు మా వదినలు ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళండి, చాలా బాగా చూసుకుంటారు. నన్ను చూసుకునే విషయంలో ఏంటి, మా అమ్మ నాన్న చూసుకునే విషయంలో ఏంటి, మా వదినలందు మేము చాలా బ్లెస్డ్ అనే ఫీల్ అవుతాము, నేను మా అమ్మ అయితేని. ఏంటో నాకు చెప్పాలనిపించిందండి. బట్టలు అయితే ఆరేసేసానండి, మొత్తం అన్నీ ఉతకలేదు, కొన్నే ఉతికాను. ప్లేస్ లేదనమాట ఆరేసుకోవడానికి. మాకు ఈ ఒక్క ప్లేస్ అయితే కొంచెము బట్టల కిందకి పడవు, ప్లేస్ తడవకుండా ఉంటాయి, అందుకనేసి ఇక్కడ ఆరేసేసానండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత మ్యాక్సిమం గిన్నెలన్నీ తోమేశాను, కాకపోతే ఇప్పుడు లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు తోమాలి. లంచ్ తర్వాత రెండు గిన్నెలే వచ్చినాయండి తోమాలి. తర్వాత ఇంకోండి మంచినీళ్ళ బిందు కూడా క్లీన్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది. మా షాను అయితే మాత్రము క్రాఫ్ట్లు చేసుకుంటుందండి. ఈరోజు అయితే చాలా ఖాళీగా ఉన్నాను. ఈరోజు మా మను అయితే ఆ చీర తీనే తీలేదండి, రోజంతా చీరతోనే ఉంది. క్షణం అయ్యిందా, ఏం చేస్తా తల్లి ఇంతసేపు. మా షానమ్మ దాన్ని సెల్ఫ్గా బార్బీ బొమ్మ చేసుకుంది చూసారండి. మా షానమ్మ ఎంత గ్రేటోనండి బొబ్బు, మీకు తెలీదు ఎన్ని బొమ్మలు చేస్తుందో ఇలాగా. షానమ్మ చాలా బాగా చేసే తల్లి బార్బీని. మళ్ళీ బార్బీకి జుట్టు అన్నీ పేపర్స్తోనే చేసుకుందండి. మరి ఇంత పేపర్ క్రాఫ్ట్ చేసినప్పుడు అంత గలీజ్ అయిపోతుంది అనమాట ఇల్లు. సత్యసి అమ్మని సరేనా, వెరీ గుడ్ తల్లి. షానమ్మ వెరీ వెరీ గుడ్ అమ్మా. ఇలా చూపించు, ఫోటో తీస్తాను ఇలా చూపించి. అలా నుంచు ఉండరా చిన్నవాడా, అయ్యో ఇలా చూడండి ఇద్దరు, చాలా బాగా చేసిందే. ఇంకా ఈవినింగ్ ఖాళీగా ఉన్నామనేసి అమెజాన్లో రాయన్ మూవీ అయితే పెట్టుకుని చూసామండి. మూవీ అంతా చూసేసాము. అయితే 9:30 అవుతుందండి, ఇప్పటి వరకు రాయన్ మూవీ అయితే చూసాము. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, అంటే అంత ఫైటింగ్స్ అనమాట, ఒకరినొకరు చంపుకుంటూనే ఉంది మూవీ అంతని. పర్వాలేదు బాగుంది. ఇంక ఇప్పుడైతే మాత్రము ఈ గిన్నెలన్నింటినీ సర్దుకోవాలి, ఆ గిన్నెలన్నింటినీ తోమాలండి. అవి అయితే తోమేసుకుని మీతో గిన్నెలు అయితే తోమేశానండి. పిల్లల్ని అయితే మా వారు పడుకోబెడుతున్నారు, ఇంకా నేను కూడా పడుకుంటున్నాను. ఈరోజు మా సాటర్డే అయితే మాత్రము చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే జరిగిందండి. అసలు ఈరోజు నాకు ఏం పెద్దగా పని చేసినట్టు కూడా లేదు, పిల్లలకి డ్యాన్స్ క్లాస్ కూడా లేదేమో. ఇంకా శుభ్రంగా మూవీ అయితే చూస్తూ ఈరోజు అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది మా సాటర్డే. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.